हेलो फ्रेंड्स, वेलकम टू तेलुगु इंडियन चैनल। ई रोजु मन वीडियो एंटंटे डेंग्यू ज्वरम वच्चिन तर्वात मनं एटुवंटि जाग्रत्तलु तीसुकोवाली, इंटि दग्गर उंडि मनं एटुवंटि जाग्रत्तलु तीसुकोवाली। सो डेंग्यू ज्वरम वच्चिन तर्वात मनं ट्रीट्मेंट एदैते डाक्टर दग्गरिकि वेल्लिन तर्वात इस्तारो आ ट्रीट्मेंट तीसुकुंटू मनं मन इंटि दग्गर कूडा इलांटि कोन्नि जाग्रत्तलु तीसुकोवाली। सो అన్నిటికంటే ముందు ఏంటంటే మెంతాకు, ఏదైతే మెంతాకు ఉందో మెంతాకు తినడం కూడా మంచిదే, మనం వాడడం కూడా మంచిదే। పెయిన్ రిలీవర్ గా పనిచేస్తుంది, మన నొప్పిని తగ్గించడానికి పనిచేస్తుంది అన్నమాట। డెంగ్యూ జ్వరం వచ్చిన తర్వాత మనకి కొన్ని బాడీ పెయిన్స్ కూడా బాగా ఉంటాయి అన్నమాట, మజిల్ పెయిన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి। సో దానికోసం మనకి మెంతాకు అనేది కొంచెం మనకి పెయిన్ రిలీవర్ గా పనిచేస్తుంది, మన నొప్పిని తగ్గించడానికి పనిచేస్తుంది। దీన్ని ఎలా వాడాలి అంటే మెంతాకు ఆకుల్ని మనం నీళ్ళల్లోనే ఉంచి రాత్రంతా పొద్దున్నే మనం దాని యొక్క నీరు ఏదైతే ఉంటుందో ఆ నీరుని తాగాలి అన్నమాట। సో ఈ విధంగా చేసినట్లయితే మన యొక్క నొప్పి అనేది చాలా వరకు తగ్గే ఛాన్స్ ఉందన్నమాట। రెండోది ఏందంటే ఆరెంజ్ జ్యూస్, ఆరెంజ్ పండు ఏదైతే ఉందో మనం దాన్ని వాడుతుంటాం కదా, సో ఆరెంజ్ జ్యూస్ ని మనం వాడాలి రెండోది। సో ఈ ఆరెంజ్ జ్యూస్ వాడడం వల్ల మనకి ప్రయోజనం ఏంది అంటే ఆరెంజ్ జ్యూస్ లో మనకి విటమిన్ సి అనే ఉంటుంది। విటమిన్ సి ఏం చేస్తుంది అంటే మనకి ఈ ఈ వ్యాధితో పోరాడే శక్తిని ఇస్తుంది అన్నమాట। ఇది దీని యొక్క జ్యూస్ ఏదైతే ఉందో మనం దాన్ని ఎక్కువగా తీసుకోవాలి। మూడవది ఏంది అంటే మనకి వేపాకు, వేపాకు ఏదైతే ఉందో దీన్ని మనం వాడాలి। డెంగ్యూ ఫీవర్ లో మన యొక్క ప్లేట్లెట్స్ తగ్గిపోతాయి అన్నమాట, ఈ ప్లేట్లెట్స్ ని పెంచడానికి మనకి వేపాకు అనేది చాలా వరకు యూజ్ అవుతుంది। సో కాబట్టి మనం ఈ వేపాకుని వాడాలి అన్నమాట, వేపాకుని ఈ విధంగా వాడాలి। నాలుగవది ఏంటంటే మనకి పప్పాయ ఆకులు అన్నమాట, ఈ పప్పాయ ఆకులు ఏమంటే మనకి ముందు నుంచే తెలుసు ఇది డెంగ్యూ ఫీవర్ లో పప్పాయ ఆకులతో మెడిసిన్ కూడా తయారవుతుంది అన్నమాట। పప్పాయ ఆకులు కూడా మనకి ప్లేట్లెట్, ఏదైతే ప్లేట్లెట్ రక్త కణాలు ఉన్నాయో వాటిని పెంచడానికి మనకి తోడ్పడుతుంది అన్నమాట। కాబట్టి మనం ఏం చేయాలి అంటే పప్పాయ ఆకుల్ని మనం బాగా నూరి దాన్ని దాన్ని ఒక పేస్ట్ లాగా తయారు చేసి, ఓకేనా, పప్పాయ ఆకుల్ని పేస్ట్ లాగా తయారు చేసి రోజుకి రెండు సార్లు కొంచెం కొంచెం దాన్ని సేకరించాలన్నమాట। ఐదవది ఏంటంటే కొబ్బరి నీళ్లు, కొబ్బరి నీళ్లు మనకి చాలా వరకు హెల్ప్ అవుతాయి అన్నమాట। ఎలా అంటే డెంగ్యూ జ్వరం వల్ల మన శరీరంలో ఉన్న నీరు అంతా తగ్గిపోతుంది అన్నమాట, ఆ నీటిని మనం పెంచాలి అనుకుంటే మనం ఈ కొబ్బరి నీళ్లను సేకరించాలి। సో ఈ కొబ్బరి నీళ్ల వల్ల మనం డిహైడ్రేషన్ కాకుండా మనల్ని కాపాడుతుంది అన్నమాట। కొబ్బరి నీళ్లతో పాటు మనం మామూలు నీరు కూడా ఎక్కువగా తాగాలి అన్నమాట। సో ఎప్పుడైతే మనం మన బాడీలో నీటిని మెయింటైన్ చేస్తామో జ్వరంతో పోరాడే శక్తి అనేది మనకి వస్తుంది అన్నమాట। కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి।